హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో గాలి దుమ్ములతో కూడినటువంటి బీభత్సం సృష్టిస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద ఉండనుంది, తుఫాను ప్రభావం ఏంటి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, గత 2 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది తీరాన్ని దాటే సమయంలో తీవ్ర తుఫానుగా మారింది. దీనికి అసలీ తుఫానుగా పేరును ప్రకటించారు. దీని ప్రభావంతో మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి అలాగే ప్రకాశంలోని కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగుతాయి. మే 9వ తారీఖు నాటికి ఈ వర్షాలు మనకి ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు విస్తరిస్తాయి. 3 రోజుల పాటు భారీ వర్షాలుంటాయి ఈ జిల్లాలలో. ఇక మనకి దక్షిణాన అంటే రాయలసీమ భాగాన్ని చూసుకున్నట్లయితే, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి వీస్తున్నటువంటి విండ్ కన్వర్జెన్స్ జరగడం వలన రాయలసీమలోని అనంతపూర్ అలాగే చిత్తూరు ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఉంటాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రమే భారీ వర్షాలుంటాయి. ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పడిపోతాయి తెలంగాణ జిల్లాల్లో. మధ్య తెలంగాణ అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ఆ తర్వాత హైదరాబాద్ లోని ఖాజీపేట, హుమాయత్ నగర్, అమీర్పేట్ వంటి ప్రాంతాలలో మంచి వర్షాలు కురుస్తాయి. మే 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఈ వర్షాలుంటాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే, మే 9, 10 తారీఖుల్లో మాత్రం వర్షాలు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర అలాగే తెలంగాణ జిల్లాలకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.